నమస్కారం, జేబీ న్యూస్ కి స్వాగతం. దుగరాజపట్నం పోర్టు పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ పార్టీ నాయకులు నేడు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గం, గూడూరు అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గం, ముసూరుపేట అసెంబ్లీ వర్గం, ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో దుగరాజపట్నం పోర్టు వస్తే ఎస్సీ పాపులేషన్ ఉన్న నియోజకవర్గాల్లో ఎస్సీలు బలపడతారని, అది కేవలం ఎస్సీలు తెలుగుదేశం దూరం అవుతున్న తరుణంలో ఈ పోర్టు రానియకూడదు, వాళ్ళని ఎదగకూడదనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారమే ఎస్సీల మధ్య చిచ్చు పెట్టే విధంగా చంద్రన్న కానుకల పెద్ద క్రిస్టియన్ పెంచుతూ ఇటువంటి మత పరిచారాలను ప్రభుత్వం చేస్తూ ప్రతి దుగరాజపట్నం పోర్టును రానియకుండా అడ్డుకుంటుంది. దుగరాజపట్నం పోర్టు కొరకు ఇక్కడ నుంచి కోట నుంచి దుగరాజపట్నం వరకు ఫోర్ లైన్ కూడా శాంక్షన్ అయింది. కొన్ని వ్యక్తిగత కారణాలతో దీన్ని అడ్డుకుంటున్నారు. మనం ఈ రకంగా దీన్ని ప్రజా చైతన్యం ద్వారా, ప్రజా సంకల్పం ద్వారా ఎదుర్కొని ఎట్లయినా ముందుకు పోయి దాన్ని మనం సాధించుకోవాలని, మీరు అందరం మనో సంకల్పంతో ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు. పార్టీ సోదరి సోదరి మహిళలకు అందరికి కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర ఆంగ్ల నవ సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి, టీవీ చూస్తే రేడియో చూస్తే కేంద్ర ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి అనేక రకాలైనటువంటి కథనాలు వస్తూ ఉంటాయి. మరి దుగరాజపట్నం గురించి ఎందుకు ఆ కథనాలు రావడం లేదో నాకైతే అర్థం కావట్లేదు. సుమారుగా 20,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ద్వారా దుగరాజపట్నం పోర్టు యొక్క వరాన్ని మన యొక్క పార్లమెంట్ లో చట్టం ద్వారా మనం ఆమోదించుకున్నామే. నెల్లూరు జిల్లా పట్ల, గూడూరు డివిజన్ పట్ల, నాయుడుపేట డివిజన్ పట్ల ఎందుకు వివక్షత? మన యొక్క నెల్లూరు జిల్లా ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేటువంటి ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి ఏమిటి? ఎందుకని ఈ రోజున నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, లేదా నేదరమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు, లేకపోతే అనేక మంది మన పొట్టి శ్రీరాములు గారు కావచ్చు మన జిల్లా యొక్క గౌరవాన్ని నిలబెట్టారే, అలాంటిది ఈ రోజు రాజకీయ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఇవాళ చింతామోహన్ గారి పార్టీ వేరు కావచ్చు, వారు ఈ ప్రాంతం యొక్క పోర్టు సాధన విషయంలో వారు కృషి చేసినటువంటి మాట వాస్తవం. రాజకీయాలు అతీతంగా భారతీయ జనతా పార్టీ ఎవరైనా సరే దుగరాజపట్నం సాధన విషయంలో ఎవరైతే ముందుకు వస్తారో మేము అందరితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అన్ని ప్రజా సంఘాలతో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీతో కలిసి నడవడానికి, మీతో కలిసి పాదయాత్ర చేయడానికి, మీతో కలిసి లాఠీ దెబ్బలు తినడానికి, మీతో కలిసి జైలుకి వెళ్ళడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము సిద్ధం చేస్తున్నాం ఇవాళ. అంతే తప్ప నెల్లూరు జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే మాత్రం చూస్తూ ఊరుకుండేది లేదు ఇవాళ. సోదరులారా, 20,000 కోట్ల రూపాయలతో ఒక పోర్టు పనులు ప్రారంభిస్తే ఎంతో మందికి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి, ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందుతుంది, అలాంటిది ఈ జిల్లాని అణగదొక్కేటువంటి హక్కు ఎవరిచ్చారని నేను మనం చేస్తూ ఉన్నా. భూములు తీసుకొని మనం తక్కువ ధరకి 6 లక్షల రూపాయలకు భూములు ఇస్తే 3 కోట్ల 20 లక్షల ఎకరాకి నువ్వు తీసుకొని 20,000 కోట్ల రూపాయలు మా భూముల పైన అప్పులు తీసుకొచ్చి మీరు వ్యాపారం చేసుకోవాల్సింది బానిచ్చి మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా నెల్లూరు జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా మీరు అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారంటే అలాంటి వాళ్ళకి నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ఖబర్దార్ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం నేను ఇక్కడి నుంచే వారిని హెచ్చరిస్తూ ఉన్నా. ఎవరిచ్చారు మీకు ఆకుండా మనవి చేస్తూ ఉన్నా. మీరు మా ప్రజల బాగోగులు చూడండి, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మా జిల్లా ప్రజల యొక్క మెప్పు పొందండి, మాతో కలిసిమెలిసి నడవండి. అంతే తప్ప అభివృద్ధి పేరుతో ఇవాళ విధ్వంసం చేస్తున్నావే నువ్వు, ఎవడిచ్చాడు నీకు హక్కు? ఇవాళ కృష్ణపట్నం పోర్టుకి కనీసం పన్ను కూడా కట్టవే, కృష్ణపట్నం పోర్టులు ఇవాళ తాగడానికి కృష్ణపట్నం ఊర్లో మంచినీళ్ళు లేవే, కృష్ణపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవాళ కంటి మీద కునుకు లేదే, చర్మ వ్యాధులు అనేక రకాల వ్యాధులతో ఇవాళ ఉంటూ ఉంటే ఈ రోజున మీకు ఇంకా కూడా దుగరాజపట్నాన్ని కూడా ఆపి రామాయపట్నాన్ని ఆపి మొత్తం ఇవాళ కోస్తా తీర ప్రాంతాన్ని అంతా కూడా ఒక భూ బకాసురుడు మాదిరిగా నువ్వే ఆక్రమించుకొని 1,000 కోట్ల రూపాయలు నువ్వు అరబ్ షేకుల మాదిరిగా గోల్ఫ్ కోర్టులు పెట్టి లోపల ఇంద్రభవనాలు కట్టుకొని నీ గానా భజనాలు చేస్తూ నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించడానిక ఎవడిచ్చాడు మీకు హక్కు? సింగపూర్ కి కేవలం 1,000 ఎకరాలు మాత్రమే ఉంది పెద్ద పోర్ట్, అది కాకినాడ ప్రైవేట్ పోర్టుకి
దొంగతనంగా అనుకుంటున్నట్టున్నావు. ఓ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యమా, ఇది నీకు తగదు. ఈ నెల్లూరు జిల్లా ప్రజల యొక్క ఆత్మగౌరవంతో ఆటలాడుకోవద్దు. నేను ఇవాళ చెప్తున్నా, నీతి ఆయోగ్ ఇవాళ రిపోర్ట్ ఇచ్చింది, నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది, వైజాగ్ పోర్టు రిపోర్ట్ ఇచ్చింది, అన్ని పోర్టులు కూడా దుగరాజపట్నంకి అనుకూలంగా పోర్టు తీర్పు ఇచ్చింది. 7,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ముందుగా కూడా దానికి ముందుగా అలాట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అన్ని రకాల పర్యావరణ అనుమతులు ఉన్నాయి. కావాలని ఇవాళ నీ ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కోసంగా రాజకీయ నాయకులందరూ కూడా నువ్వు నీ చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ ఇవాళ ఆటలు ఆడిస్తున్నావే, వాళ్ళందరినీ కూడా నీ డబ్బు సంచులతో అణగదొక్కుతున్నావే. ఎవడిచ్చాడు నీకు హక్కు?